విజయనగరం జిల్లా రామతీర్థంలో జనవరి 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన క్రమంలో అదే రోజు ఎంపీ విజయసాయి రెడ్డి ఆలయానికి వచ్చిన సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. ఈ కేసులో విజయనగరం పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1 నిందితుడిగా చంద్రబాబు, ఏ2 అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకట్రావులను నిందితులుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నెల్లిమర్ల పోలీసులు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ముగ్గురుపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చడంతో పాటు ఇప్పటికే 7 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తన కారుపై రాళ్లు కర్రలతో దాడి చేయడం వెనక వీరి ప్రమేయం ప్రేరేపితం ఉందని ఆ రోజే విజయసాయి రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబును ఏ1గా చేర్చడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. దాడి సమయంలో చంద్రబాబు అక్కడ లేరని, అలాంటప్పుడు ఎలా నిందితుడిగా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు కేసులతో భయపెట్టలేరని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.